అన్నమ రామచంద్రాని బెంగళూరుకు హైదరాబాద్కు లేదా ఇతర ప్రాంతాలకు వలసమైన రోజులను గుర్తు చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయకుండా ప్రజలు తిరస్కరిస్తున్నారు అది నేను గమనించాను అదే విధంగా బాగా గమనించాలి పోయినసారి అన్నను ఒక్కసారి మనం ముఖ్యమంత్రిని చేస్తే మనకు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను సంత వారం వారం జరిగే సంతలో చింతపండును మిరపకాయల్లో ఉల్లిగడ్డల్లో అమ్మినట్లు మన ప్రత్యేక హోదాను అన్ని పడేసి స్పెషల్ ప్యాకేజీ తెచ్చుకున్నాడు ఆయన జోబి నింపుకోవడానికి స్పెషల్ ప్యాకేజీని తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా మార్మోడు దుర్మార్గమైన ఆలోచన ఓటుకు నోటు కేసులో దొరికి హైదరాబాద్ వరకు నాలుగు కాలాల పాటు రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ను వదిలేసి దొంగకు తేలు కొరికినట్ల పరారి వచ్చి అమరావతిలో పన్నాడు ఇదంతా గమనించిన ప్రజలు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దమ్మున్న లీడర్ గుడ్డలు లేని ధైర్యం ఉన్న లీడర్ మాటలెక్కని లీడర్ మనలెక్కని లీడర్ ఎలక్షన్లప్పుడు ఒకసారి మాటిస్తే మాట ప్రకారం ఏదైతే గాంధీ మహాత్ముడు ఇలాంటి పల్లెలు బాగుండాలి ఇలాంటి గ్రామాలే గ్రామ స్వరాజ్యాలుగా కావాలి ఈ గ్రామాలే రేపటి పట్టుగొమ్మలు రేపటి ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు అని భావించిన మహానుభావుడు మహానుభావుడు ఆయన గ్రామ సచివాలయాలను పల్లెల్లోనే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆశ రైతు భరోసా ఇలాంటి ఘనమైన కార్యక్రమాలను చేస్తూ మహానుభావుడు ముందుకెళ్తున్నాడు అలా ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఆయనను అభిమానిస్తున్నారు ఆయన నూరు కాలాల పాటు బాగుండాలని పేద ప్రజలల్లా కోరుకుంటున్నారు కాబట్టి 90% మనం గెలుచుకున్నాము అదేవిధంగా చెప్పిన మాట మేరకు స్థానిక శాసనసభ్యులు తోపు గుర్తి ప్రకాష్ రెడ్డి గారి కోరిక మేరకు మన పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇస్తామని చెప్పినారు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్ ని అభివృద్ధి చేయడం దానికి నీళ్లిచ్చే కార్యక్రమం ఎన్ని కోట్లనే సిద్ధలేదు రామగిరి ప్రజల్ని రాప్తారు నియోజకవర్గాల్ని నేను ఆదుకుంటా అనే మాటను ఎన్నికల ప్రచారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు చెప్పిన మాట మేరకు ఈరోజు నీళ్ళు వచ్చినాయి నీళ్ల వెంట నడుచుకుంటూ పోయి రైతులను పలకరించాలి రైతులను ఏమి పంట పండించుకుంటున్నారు నీళ్లు వచ్చినాయి కదా తాగేకి అదేవిధంగా సాగుకు నీళ్లు వచ్చినాయి మీరు సంతోషంగా ఉన్నారా అని మీ ముఖంలో నవ్వును వెలుగును ప్రేమను అప్యాయతను చూడాలని ఈరోజు రావటం జరిగింది మీకు ఇలాంటి శాసనసభ్యుడు ఉండడం చదువుకున్నవాడు పట్టుదల కలిగిన వాడు చెప్పిన మాట మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేవాడు దొరికినందుకు ఈ నియోజకవర్గం కూడా అదృష్టంగా భావించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రేమ ఆదరాభిమానాలతో ఇక్కడ శాతం దొరికిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి నా నమస్కారాలను ధన్యవాదాలను తెలియజేస్తూ ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కోరుగుర్తి ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలు వలసలు చూశారు కానీ నీళ్లు ఎన్నడూ చూడలే. నీళ్లు చూస్తారన్న ఆశ కూడా వదిలేసిన ప్రజలు 2008లో ఏప్రిల్ 28 పేరూరులో బహిరంగ సభ పెట్టినాం. పేరూరు జలసాధన సమితి అని హంద్రీనివా నుండి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావాలని ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు కూడా అంతా వచ్చినారు ఆ సభకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే పోరాటం చేస్తానే ఉన్నా, పేరూరుకు నీళ్లు తీసుకొని రావాలా, పేరూరుకు నీళ్లు తీసుకొని రావాలా. పేరూరుకు నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు
ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాను. నాగలమడక పోయిన నాగలమడకలో కర్ణాటక రైతులు ఎల్లలు చెరిపేసినారు, హద్దులు చెరిపేసినారు. రైతులంటే భారతదేశంలో ఏ ప్రాంతమైనా ఒకటే, నీళ్లు కావాల ఇచ్చేవాడు మన రాష్ట్ర కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది కాదు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కర్ణాటక రాష్ట్రంలో పావడ తాలూకాల బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎందుకంటే తాగేదానికి కూడా మంచినీళ్ళు లేని పావగడ ప్రాంతానికి ఈ రోజు మంచినీళ్ళు వచ్చినాయి మన ముఖ్యమంత్రి గారి వల్ల. నాగలమడకకు నీళ్ళు వచ్చి దాదాపు 30-40 గ్రామాల్లో సాగునీరు వచ్చినాయి మన ముఖ్యమంత్రి వల్ల. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి గారు ఇచ్చిన మాటను, ఆయన రాప్తాడులో బహిరంగ సభలో ఇచ్చిన మాట పేరు నీళ్లు తెస్తామని రాజశేఖర రెడ్డి గారు 2009లో చెప్తే, 2019లో తండ్రి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఉత్తమోత్తమ కుమారుడు, తండ్రికి తగ్గ తనయుడు, మాట తప్పని మడమ తిప్పని రాజన్న కుమారుడు ఈరోజు మన ప్రాంతానికి నీళ్లు ఇచ్చినారు. నిజంగా ఈ నీళ్లను జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీఎంసీ నీళ్లు ఇవ్వడమే కదని అనుకోవచ్చు, కానీ పెన్నేటి పాట అని తెన్నేటి విశ్వనాథ శాస్త్రి ఒక కన్నీటి గాథలకు ఒక పాట రూపంలో రాశారు. నిన్న రాత్రి 5-6 తరగతి బుక్కులో ఆ పాట ఉంది, నా కూతురు చూపిస్తాను నాన్న. ఇదేంటంటే పెన్నేటి పాట అనేసి చదివితే ఎందుకెండి పోయినావు పెన్నమ్మా అనేసి ఆ తల్లి బిడ్డకు చెప్తాను పాట. అమ్మా మీ నాయన జగన్ అంకులు పెన్నాకు నీళ్లు తెచ్చినారని మేము టీచర్ పై చెప్పుకోమని చెప్పి గర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి చలవ, రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం. ఈ ప్రాంతంలో తాగునీటికి ఇబ్బంది ఉండకూడదు, సాగునీటికి ఇబ్బంది ఉండకూడదు. పెన్నా నదికి నీళ్లు వస్తాయి, నీళ్లు వచ్చినా పేరు నిండుతాయి. జలకళ వైఎస్ఆర్ జలకళ ద్వారా ఉచితంగా బోర్లేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా పేరు వేస్తాము, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టినారు. ఇప్పటికే వీఆర్ఓలను దానికి సంబంధించిన ఉపాధి హామీ ఏవోలు కూడా పంపడం జరిగింది. ఏ రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏ వివరాలన్నీ కూడా, ఇవన్నీ మంచి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. జగనన్న ఎన్నికలకు ముందు చెప్పినవి ఏది కూడా వదలలే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.